ఓం నమ శివాయ నమో ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయోనమో ఒటుక కాళభైరవాయనమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులందరికీ కూడా ఒక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకగో తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో శుక్రుడు స్వక్షత్ర సంచార స్థితి వృచ్చిక రాశిలో కుజుడు స్వక్షత్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం కుంభరాశిలో శచరస్వామివారు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షత్రకారకుడు కుజుడు స్వక్షత్రకారకుడు స్వక్షత్ర స్వక్షత్రకారకుడు విశేషమైనటువంటి మూడు గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ యొక్క కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాల సరిగా శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి ఎక్స్ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ సరి పరిశీలన చేద్దాం బో జా జీ జూ జే జో ఘ గీ అనేటువంటి వారంతరు కూడా మకర రాశి జాతకులు మకర రాశి యొక్క అధిపతి శరచర స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళ నాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయం ఇది సరైన సమయం కాదు వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో సేవారంగ కార్యక్రమాల్లో చేసేట వారికి ఓపిక పట్టుదల సహనం పెద్దవాళ్ళు చెప్పినట్టు వినడం స్వయంగా తెలుసుకోవడం దానివలన రాబోయే కాలంలో సమయం ధనం రెండు వృధా కావు అని గమనించగలగాలి అలాగనే తృతీయంలో సంచార స్థితి ఉండడం వలన కంటి సమస్య పంటి సమస్య నరాల బలహీనత వృత్తులలో ఉద్యోగాల్లో శత్రులు పెరగడం అనారోగ్య భరణ పడే పరిస్థితి ఉంటుంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో తగు వ్యాయామం సూర్య నమస్కారం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అర్ధాస్తమ గురువు కనడం వలన ఉద్యోగాలలో చదువులలో వ్యాపార సంస్థల్లో నిత్యము ఏకాగ్రత అవసరం స్మరణ అవసరం లేకపోతే ఆవేశానికి వెళ్ళినట్లయితే అనేక రకాల అనర్ధాలకు మీరే కేంద్ర బిందువు అవుతారు తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వివాహమైనటువంటి దంపతులు భార్యాభర్తలు ఒకరిపైనవారు ప్రేమానురాగాలు ఆధ్యాత్మికత చింతన గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం వలన మరో విజయానికి సువర్ణపు అధ్యాయ జీవితానికి స్వాగతం పంకరించాలి చాలా అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగే రాజస్థాన్లో శుకుడు స్వచ్ఛత కారకుడు అవడం వలన స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు విదేశాలకు వెళ్ళాలి బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు క్రయ విక్రయాలు యోగదాయకం లాభస్థానంలో కూచుడు ఉండడం వలన భూమి యోగము గృహయోగము ధనయోగం ఇంతకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వ్యయంలో బుధాదిత్య రాజయోగం కరణం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అదృష్టకాలం కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తేదీ ఎందున మౌనం ధ్యానం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలిగినట్లయితే చాలా యోగదాయకం డాక్టర్లు చేతి వృత్తులు మెడికల్ వ్యాపారాలు స్వయం వృత్తులు హోటల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు చేసే సువర్ణకారిత వ్యాపార వ్యవస్థలకు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండడం వల్ల ముందు చాలా మంచి కాలం స్వాగతం పలికే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఇంకనూ ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు కాళభైరవ స్వామి వారి యొక్క స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మన అరచయితలో ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజ చేసిన తదనంతరము రెండే అగరబత్తులు వెలిగించి తిప్పి పక్కన పెట్టి మన మనసులో ఏదైతే కోరిక కోరుకొని ఇలా ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఈ ఇక్కడ ఈ యొక్క అక్షయ పాత్ర ద్వారా ఈ శబ్దాన్ని సృష్టించడం వలన ఓంకార శబ్దం ద్వారా గృహంలో ఉండబడినటువంటి వాస్తు నరదృష్టి శత్రు ప్రభావ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అక్షయము అనగా నశించబడనటువంటిది కాలభైరవుడు అనగా కాలం అనేటువంటిది మనకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక మనమందరము కూడా ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారిని స్మరిద్దాం గృహంలో కుష్మాణ దీపాన్ని లేక నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకుందాం అక్షయపాత్రను సొంతం చేసుకుందాం ఇంట్లో పెట్టుకొని సకల యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యం స్వాగతం పలగడానికి మనకు కాళభైరస్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి ఆసక్తి గలవారు ఈ కింద నిమల్ని సంప్రదించి పొందగలరు ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి స్వామి యొక్క ఒక పిరమిడు స్వామివారి యొక్క కంకణము ఉట్టి ఇంటి బయట కట్టుకోవడానికి సౌభాగ్య ఉట్టిని మీ యొక్క గోత్రనామాల పేరుపైన మన యొక్క స్వర్ణాకర్షణ కాళాభైరవ స్వామి యొక్క దేవాలయంలో నలభై రోజు కూష్మాణ దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళాభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా ఆ యొక్క జాతకంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు లేకుంటే వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకం కలిసిందా కలవలేదా అనేటువంటిది తెలుసుకోవాలనుకున్నట్టయితే వారి యొక్క డేట్ ఆఫ్ కానీ వారి యొక్క పేర్లను కానీ మీరు పంపించినట్లయితే వివాహ జాతక పొంతన వారి యొక్క గణాలు గుణాలు జంతుపరిశీలన చేసి మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహం చేసుకున్న వారికి దంపతులు ఈ మధ్యలో సఖ్యతగా ఉండకపోవడం కానీ ఒకరిపైన ఒకరు అగౌరవంగా ఉండడం కానీ ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం కానీ పోలీస్ స్టేషన్లో గొడవలు వెళ్తూ అలాగే విడాకులు దాకా వెళ్ళినటువంటి వారందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా మీ యొక్క జాతకంలో కానీ మీ పేరులో కానీ స్వల్పమైనటువంటి మార్పులు చేర్పులు చేయడం వలన మీకు ఉజ్వలమైన మంచి బంగారు భవిష్యత్తుకు ఆధ్యాత్మిక సలహాలు చూచడం సూచనలు ఇవ్వడం జరుగుతుంది తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోవచ్చు అలాగే మీకు పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పేరు ఎలాంటి పేరు పెట్టగలగాలి పేరు యొక్క మొదటి అక్షరం ఏ రాగలగాలి రాబోయే కాలంలో ఆ పేరులో ఉండబడిన వైబ్రేషన్స్ విషయం తెలుసుకొని పేరు పెట్టినట్లయితే అంటే ఏదైనా కూడా ఒక వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఒక వ్యక్తి పేరును బట్టి తన యొక్క జీవన గమనం ఆధారపడి ఉంటుంది కనుక వారి వారి పేర్లను మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి పేర్లను మీకు సజెషన్ చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద నిమల్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కళవు వెంకటనాయక అని అడిగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో కోరుకుందాం అందరినీ ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం